అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖ చందు బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నేను బ్లాగ్లో చెప్తాను. సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి, అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నేను ఎక్కడికైనా బయటికి వెళ్తున్నానంటే నాతో పాటు స్పెషల్ గెస్ట్ ఉండాల్సిందే అనమాట. సో స్వర్ణ కంపల్సరీ ఉండాలి. సో ఇద్దరం కలిసే వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా, కార్ రిజిస్ట్రేషన్ కోసం అయితే వెళ్తున్నామన్నమాట. సో సైన్స్ అవి ఉంటాయి కదా, ఫార్మాలిటీస్, సో వాటి కోసమైతే ఇంకా మేము వెళ్తున్నాము. సో మేము కొత్త కార్ అయితే తీసుకున్నాం కదా, ఇంకా అంటే మా ఓన్ కార్ కాదండి. సో ఇంకా స్వర్ణ వాళ్ళు అండ్ మేము ఇద్దరం హాఫ్ హాఫ్ పెట్టుకొని ఇంకా తీసుకున్నాం అన్నమాట కారు. సో ఎక్కడికి వెళ్ళినా కలిసే ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అంతగా బర్డేన్ ఉండదు ఇద్దరికి కాబట్టి. సో ఇంకా హాఫ్ హాఫ్ పెట్టుకొని అయితే ఇంకా తీసుకున్నాం అన్నమాట కారు. సో ఈ కార్ రిజిస్ట్రేషన్ పనులు ఉంటే ఇంకా చూసుకొని వద్దామని వెళ్తున్నాం అన్నమాట. సో మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, ఇంకా మా మరిది లీవ్ పెట్టుకొని ఇంకా మమ్మల్ని అయితే తీసుకువెళ్తున్నారనమాట. మేము ఉండే ప్లేస్ నుండి 1 అవర్ డిస్టెన్స్ అండి. సో ఇంకా వస్తూ వస్తూ వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. సో అదంతా వ్లాగ్లో అయితే చూపిస్తానమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి, వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, మేము బయలుదేరేసరికి ఇంకా చిన్నారి స్కూల్ టైం కూడా అయిందనమాట, 12:50 అలాగ అవుతుంది టైము. సో 12:50-12:55 అయితే వాళ్ళకి స్కూల్ అయిపోతుంది అనమాట. సో ఇంకా వ్యాన్ డ్రైవర్కి కాల్ చేసి చెప్పేశాము తీసుకురాకండి, ఇంకా మేము స్కూల్ దగ్గరికి వచ్చేసి పికప్ చేసుకుంటామని. సో ఇంకా మా మరిది ఇంకా లోపలికి వెళ్ళి చిన్నారిని అయితే పికప్ చేసుకొచ్చారనమాట. సెయింట్ జోసెఫ్ స్కూల్ అండి చిన్నారి వాళ్ళది, వనస్థలిపురం బ్రాంచ్ అనమాట. సో ఇంకా లిటిల్కి కుట్టి పాపకు చూపిస్తున్నాం అనమాట, మీ ఫ్యూచర్ స్కూల్ ఇదే, ఇంకా ఈ స్కూల్కే రావాలి మీరు ఏడ్చుకుంటూ అని. సో వాళ్ళు స్కూల్ వైపు అలాగే చూస్తున్నారు. కుట్టి పాపని తీసుకొని అయితే మా మరిది వెళ్ళారనమాట చిన్నారిని పికప్ చేసుకుని రావడానికి. సో వస్తున్నారు. ఇంకా చిన్నారి అయితే చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉందనమాట, ఎందుకు వచ్చారు ఈరోజు అని. షాక్ అయిందంట చెప్తుంది కార్లోకి వచ్చిన తర్వాత. అండ్ ఇది కొత్త కార్ కాబట్టి స్మెల్ అసలు ఘోరంగా వస్తుందండి, నాకు అస్సలు పడదనమాట స్మెల్. నాతో పాటు స్వర్ణకి ఇంతకు ముందు ఏం ఉండకపోయేది, నేను ఇంకా స్మెల్ అని అనేసరికి ఇంకా తనకు కూడా స్మెల్ ఇంకా స్పెసిఫిక్గా పీల్చడం అలవాటు అయింది అనుకుంటా, తనకు కూడా స్మెల్ వస్తుందని చెప్తుంది. సో అస్సలు కూర్చోలేమన్నమాట, ఎక్కిన దగ్గర నుంచి అక్కడ దిగేదాకా ముక్కు మూసుకొనే ఉంటాను నేనైతే. అసలు ఎంత ఊపిరి ఆడకపోయినా అస్సలు దిగనమాట. ఆ స్మెల్ ఒక్కసారి పీల్చానంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేస్తుంది. అదేంటోనండి, ఎంత ట్రై చేద్దాము అలవాటు చేసుకుందాం అనుకున్నా కానీ అస్సలు అలవాటే అవ్వదనమాట, ఇంకా ఘోరంగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే వచ్చేసాము స్పాట్కి. సో వెహికల్ రిజిస్ట్రేషన్స్ అనమాట మొత్తం ఇక్కడ, కొత్త వెహికల్స్, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అలా ఉంటాయి కదా. సో వాటికి ఇంకా రిజిస్ట్రేషన్ పనుల కోసం అయితే వస్తూ ఉంటారు. చాలా వెహికల్స్ ఉన్నాయండి, చాలామందే ఉన్నారనమాట. సో ఇంకా నేనైతే సైన్ చేస్తున్నాను. సో కారు నా పేరు మీద తీసుకున్నారనమాట. సో ఇంకా సైన్లు అవి కొన్ని ఉంటే ఇంకా అవైతే పెడుతున్నాను. మా దురదృష్టం ఏంటంటే ఎగ్జాక్ట్గా 2:00కి క్లోజ్ అంట కౌంటరు ఎంట్రీ చేయడము. ఇంకా మేము కరెక్ట్ 1:55 అయిందనమాట కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి. ఇంకా లాస్ట్లో పేపర్స్ అన్నీ ఇచ్చేసాం కూడా, ఇంకా తర్వాత చెప్పిందామా టైం అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఎంట్రీ టైం అని చెప్పేసి. ఇంకా చాలా బాధ వేసిందండి, పిల్లలందరినీ తీసుకొని అంత దూరం వచ్చాము కదా, ఇంకా పని అయితే జరగలేదనమాట. అండ్ చాలామంది ఉన్నారు, ఎంట్రీ చేయించుకున్న తర్వాత ఇంకా వేరే లైన్స్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మాకు స్టార్టింగ్ ఇక్కడే ఆగిపోయింది అనమాట, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాల్సి వచ్చింది. చాలా ఫీల్ అయ్యామన్నమాట, అంత దూరం వెళ్ళాము పిల్లలందరిని వేసుకొని వెళ్ళి పని అవ్వలేదని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు వ్లాగ్ షూట్ చేస్తానండి నేను. సో ఇంకా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం అన్నమాట. సో ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా వదిన వాళ్ళ ఇల్లే ఫస్ట్ ఉంటుంది అనమాట. సో ఇంకా కొంచెం దగ్గరే మేము వస్తున్న రూట్కి. సో ఇంకా అక్కడికి వెళ్ళి కొంచెం సేపు కూర్చొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఇంకా ఇక్కడ వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము, పైన స్టెప్స్ ఎక్కుతున్నాము. అక్కడ అమ్మమ్మ ఎవరో మరి తెలియదు, వదినతో అయితే మాట్లాడుతుంది హలో అమ్మమ్మ అంటే నవ్వుతుంది.
ఇంకా పైకి వెళ్ళామన్నమాట. కింద మందారం చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఓనర్ సేమ్ అన్నారంట అక్క, ఇంకా పూజ చేసేటప్పుడు కింద నుంచి ఇంకా కోసుకొని అయితే వెళ్తా అని చెప్పింది. సో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి మందారము. ఎక్కువ పూజలు అలా చేసే వాళ్ళకైతే భలే ఉంటుందన్నమాట చెట్టు. ఇంకా ఫ్లవర్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే బాగుంటుందన్నమాట. ఇంకా ఓనర్ కూడా ఏమన్నది కాబట్టి ఇంకా మంచిగా పూజ అయితే చేసుకోవచ్చు ఫ్లవర్స్ తీసుకువెళ్ళి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారండి, చూడండి మొత్తం మొక్కలు ఎలా పెట్టున్నారో. చాలా వెరైటీస్ అయితే పెట్టారన్నమాట. బట్ ఇలా కుండీలలో మొక్కలు పెడితే ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవండి, తొందరగా పాడైపోతాయన్నమాట. వాటిని మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలి ఇయర్లీ వన్స్, 1.5 ఇయర్కి ఒకసారి అలాగైతే చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను లొకేషన్ బాగుంది అని. సో నేను కూడా చాలా మొక్కలు అయితే ఇంట్లోకి వచ్చినప్పుడు తీసుకున్నాను, బట్ చాలా వరకు రోజెస్ అవన్నీ కలర్ కలర్ మందారం అదంతా తీసుకున్నాను, ఇప్పుడు అన్నీ పోయాయండి. సో అన్నీ మళ్ళీ ఇంకొకసారి చేంజ్ చేయాల్సి వస్తుందన్నమాట. మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది ఇంటి ముందు, బట్ ఇంకా వాటి మెయింటెనెన్స్ కూడా చూసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇంకా ఇంట్లోకి వచ్చేసిన తర్వాత అక్క రాగి లడ్డూలు అయితే చేసిందంట, సో ఇంకా ఇస్తుందన్నమాట మాకు. సో ఇంకా చాలానే ఉండే, ఇంకా అందరం ఒక్కొక్కటి రెండు రెండు అలా తినేసరికి మొత్తం అయిపోయాయి. లిటిల్ కూడా భలే తింటున్నాడండి, వాడికి నచ్చింది అనుకుంటాను. మంచిగా నెయ్యి వేసి అయితే చేసి ఉంచింది అనమాట, మాకోసమే చేసి ఉంచిందేమో, మొత్తం కంప్లీట్ అయితే చేసేసాము. సో నేను ఆల్రెడీ ఒక బ్లాగ్లో అయితే చూపించాను కదా, సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చామని షాపింగ్ బ్లాగ్లో కంటిన్యూ చేశాను కదా. సో ఎవరైనా చూసుంటే ఇల్లు కొంచెం గుర్తుపట్టే ఉంటారనమాట. సో కిచెన్ ఇది పిల్లలకి స్కూల్కి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి అయితే ఇంకా కొంచెం దగ్గరగానే తీసుకున్నారనమాట ఇల్లు. సో బాగుంటుంది, బట్ ముందే కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుందన్నమాట. సో ఇంకా ఇదంతా బెడ్రూము, ఇంకా మెషిన్ అయితే లోపలే పెట్టుకొని ఉన్నారు. బయట ఒక వాష్రూము, బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ అయితే ఉంది. సో ఇంకా మెషిన్ అయితే ఇంకా లోపల పెట్టుకుని ఈ వాష్రూమ్కి అయితే కనెక్ట్ చేసేసిందనమాట. సో అక్కడ కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని నా వర్క్ అంతా చూసుకుంటున్నాను. సో పిల్లలు చూసారు కదా 5:30కి పడుకుని ఉన్నారనమాట, ముగ్గురు పడుకున్నారు. సో ప్రశాంతంగా ఉండిందనమాట ఇల్లంతా, ఎన్ని బొమ్మలు వేసేసారో అండి మొత్తం అదంతా తీసి ఎక్కడికక్కడ సెట్ చేసి స్వర్ణ ఊడ్చేసింది. నేనైతే ఇంకా ఇంట్లో అంట్లన్నీ ఇంకా కడిగేసాను అనమాట. సో ఇంకా వాళ్ళు లేచేసరికి కొంచెం నీట్గా అయితే అయిపోయింది అనమాట. ఒక్కళ్ళు లేచినా కూడా అసలు ఒక్క పని కూడా అవ్వదు, ఇంకా ఎత్తుకోవాలి వాళ్ళని, లేకపోతే ఇది పడేస్తారు అది పడేస్తారు. ఇంకేదో ఒక బొమ్మలు లేకపోతే మాత్రం వాళ్ళు అస్సలు ఆడలేరు అనమాట. సో ఇంకా కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసుకొని అంట్లన్నీ ఇంకా సింక్లో పడేసిన తర్వాత కడుగుతున్నానమాట. సో స్వర్ణ వీడియో తీస్తుంది. ఇక్కడ బయట మీకు చూపించడం మర్చిపోయానని, నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను చూపిద్దామని. సో ఇక్కడ చూడండి పుచ్చకాయ తీగ అనమాట. సో అది ఎలా మొలిచిందో కూడా అర్థం కాలేదు నాకు. చూసారా నేను పట్టుకోగానే ఒకటి అలా రాలిపోయి కింద పడింది అనమాట, పండింది అనుకుంటాను. అది చిన్న చిన్నవే, ఇవి ఎంత పెద్దగా అవుతాయో తెలియదు కానీ చిన్న చిన్న పుచ్చకాయలు అయితే వస్తున్నాయన్నమాట, భలే అనిపిస్తుంది. ఇది ఒకటి కింద పడిందని ఓపెన్ చేస్తే లోపలంతా బ్లాక్ కలర్లో ఉందన్నమాట. ఇది పాడైందో లేకపోతే పెద్దగా అవుతుందో అర్థం కాలేదు. సో చాలా పెద్ద తీగ అయితే వచ్చేసింది. చిన్నగా ఉన్నప్పుడు నేను ఇంకా ఏదో ఒకటి వస్తుందిలే దోసకాయలలాగా చూద్దాము, కొన్ని రోజులు చూసిన తర్వాత పిచ్చి మొక్క అయితే పీకేద్దాం అనుకున్నాను. బట్ అవి కొంచెం పెద్దగా అయ్యేసరికి పూలు కూడా పడ్డాయన్నమాట. ఇంకా పైన అక్కని అడిగితే పుచ్చకాయ తీగ అని చెప్పింది. సో ఇంకా ఉంచాను. ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్లవర్స్ కాబట్టి కొంచెం తీగ పైకి అన్నాను అనమాట. ఇంకా మొత్తం తీసేయాలి. సో కింద గ్రౌండ్ మీద పెద్దగా అయితేనే కొంచెం పుచ్చకాయ సైజ్ కూడా బాగుంటుంది అనమాట, అండ్ తీగ కూడా పాడవదు అనమాట. సో ఇక్కడ రోజెస్, ఇది యాక్చువల్లీ చిట్టి గులాబీ చెట్టు అనమాట. సో ఎంత పెద్ద పెద్ద సైజులు వస్తున్నాయి చూడండి రోజెస్. ఈ ఒక్క చెట్టు మాత్రం అస్సలు పోలేదండి, చిన్నారికి అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట. 2 ఇయర్స్ పైనే అవుతుంది. సో ఇప్పటిదాకా వస్తుంది అది, పాడవ్వలేదు చిట్టి గులాబీ. అండ్ ఇక్కడ చిన్నారి వస్తూ వస్తూ రాగి లడ్డులు అయితే తెచ్చుకుందనమాట. సారీ, ఒక్కటే లడ్డులండి. తను తినేసిన తర్వాత ఇంకొకటి అయితే అలాగ ఆప్షన్గా ఒక బాక్స్లో పెట్టుకొని వచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడైతే నైట్ డిన్నర్ కోసము బెండకాయ చారు అయితే చేస్తున్నానండి.
సో దాంట్లో కొన్ని క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేశాను. సో కర్రీ క్వాంటిటీ పెరగాలని చెప్పేసి. అండ్ స్వర్ణ కుట్టిపాప కోసం జావా చేస్తుంది. అండ్ పక్కన ఇంకా మా హస్బెండ్ కోసం ఆకుకూర అయితే చేశానన్నమాట. నాకు ఈ ఆకు పేరు అయితే గుర్తులేదండి, కొంచెం పొడుగ్గా ఉంటాయన్నమాట ఆకులు. బట్ కర్రీ అయితే చాలా బాగుండింది. టొమాటో వేస్ట్ చేశానన్నమాట ఫ్రైలా కాకుండా. భలే ఉందండి కర్రీ, నాకు బాగా నచ్చిందనమాట. సో ఇంకా పిండి కూడా కలిపేసి ఉంచాను, గోధుమ పిండి చపాతీల కోసం. సో ఫుల్ కాల్ 2 డేస్ వేసాను కదా, ఈరోజు చపాతీ చేద్దామని అయితే పిండి కలిపేసి ఉంచానమాట. మా డాడీ కూడా వస్తున్నారంట నైట్, ఆల్రెడీ బస్ ఎక్కానని అయితే కాల్ చేశానమాట. సో ఇంకా అందరి కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మధ్యాహ్నం వండిన రైస్ అండ్ పప్పు ఇంకా పెరుగు ఇంకా అవన్నీ చూపిస్తున్నాను. నేను 4:30కి అలా తోడు వేశానండి, 8 దాకా అయితే థిక్ పెరుగు అయితే అయిందనమాట. సో చాలా ఫాస్ట్గా అయిపోయింది పెరుగు. అండ్ అప్పటికప్పుడే పెరుగు అంటే తోడు వేసిన వెంటనే అయిపోతుంది కదా పెరుగు. సో ఆ పెరుగు చాలా ఫ్రెష్గా ఉంటుంది, తీయగా ఉంటుందన్నమాట. సో పిల్లలకి భలే నచ్చుతుంది అలాంటి పెరుగు అయితే. కుట్టిపాపకి అయితే ఫీవర్ వస్తుందండి, సో ఏం తినట్లేదు అనమాట తను. ఇంకా పడుకోబెట్టయినా తినిపిద్దామని అయితే చేస్తుంది స్వర్ణ. ఇంకా అది తినకపోతే ఇంకొకటి అలాగా ఏదో ఒకటి ఫుడ్ అయితే ఇంకా వెతుకుతూనే ఉంటుంది అనమాట. పిల్లలు ఏదో ఒకటి తింటే చాలు కదా, సో ఇంకా ఏదో ఒకటి అది కాకపోతే ఇది అలాగైతే ట్రై చేస్తూనే ఉంటుందన్నమాట. సో జావా చేసి పడుకోబెట్టేసి అయితే పెట్టాము. సో కొంచెం తినిందిలేండి, ఇంకా ఫీవర్ వస్తుంది కాబట్టి తనకు తినబుద్ధి అవ్వట్లేదేమో. సో ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ చిన్నారికి హోంవర్క్ చేపిస్తున్నారన్నమాట. ఇంకా మధ్యాహ్నం పడుకునింది, వదిన వాళ్ళ ఇంటి నుండి వస్తూ వస్తుంది, ఇంకా కారులోనే పడుకుందనమాట. ఇంకా పైన తీసుకొచ్చి ఇంకా అలాగే పడుకోబెట్టేసి 6:30 అలా లేచింది. సో ఇంకా అక్కడి నుంచి ఆడుకోవడం స్టార్ట్ చేసిందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే హోంవర్క్ అదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా చదివిపిస్తున్నారు. సో వీడియో ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే వచ్చేస్తుందనమాట. సో వీడియోకి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.